హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు ప్రీతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సండే వ్లాగ్ అండి, డేట్ వచ్చి మే 1 అన్నమాట. సో మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేసేస్తున్నాను, దోశలు వడలు అండ్ చికెన్ కర్రీ అన్నమాట. బాబు అడిగాడు చేయమని చెప్పి, సరేలని చెప్పి చేసేసాము. సో మేడే రోజు కదా, సో అందరికీ ఆ రోజు కొంచెం స్పెషల్ కదండి, ఎందుకంటే కార్మికుల దినోత్సవం కదండి. నిజంగా గొప్పగా చెప్పుకోవాల్సిన డే అని అనుకోవచ్చు, ఎంతో కష్టపడతారు కదా అందరూ. సో వాళ్ళని గుర్తించాలని చెప్పి పెట్టారు. సో అదన్నమాట, ఇక్కడ నేను నాస్టిక్ కాకుండా ఇనుముది అంటారు, ఏదో అంటారండి, మేము తమిళ్ అని నేను చెప్పాను కదండి, తెలుగు అంతగా రాదని చెప్పి. సో నాన్స్టిక్ యూస్ చేయడం ఆపేసాను, అందుకని పెనం వచ్చి ఇది ఇనుముది అంటారు, సంథింగ్ ఏదో నేమో. సో అది తీసుకున్నాను, బాగానే వర్క్ అవుతుందండి, బాగా వస్తుంది దోశలు అయితే. కానీ ఆ రోజు కెమెరా పెట్టుకొని పోయడం వల్ల, అదే నేనే షూట్ చేసుకొని చేతితో షూట్ చేయడం వల్ల కొంచెం సరిగా రాలేదు, పర్లేదు కొంచెం బాగా వచ్చింది. కర్రీ చేసేసాను, వడలేసేసాను. సో మీకు చూపిస్తున్నాను, ఇది వాడడం బెస్ట్ అండి, నాన్స్టిక్ ఎప్పటికైనా డేంజరే అన్నమాట. సో ఇట్లాగా ఫస్ట్ యూస్ చేసినప్పుడు కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది, ఎగ్ ఆమ్లెట్ కానీ వేసేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుందండి దోశలు అనేది. తర్వాత నుంచి ఇంక అవసరం లేదు, మనం ఆయిల్ అప్లై చేసుకొని దోశలు వేసేసుకోవచ్చు. ఇక్కడ మా వారికి వేసి ఇచ్చేసాను అన్నమాట చికెన్ కర్రీ వడలు. వడలు అయితే సూపర్గా చేస్తానండి, నాకు ఇష్టం అన్నమాట నా వడలు, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను బాగా నానబెడతాను కాబట్టి చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. కర్రీ రైట్. హాయ్ ఫ్రెండ్స్, బీచ్కి వెళ్తున్నాము, ఎవరెవరు వెళ్తున్నాము అంతా చూపిస్తాను చూడండి. సో ఏంట్రబ్బా, వీళ్ళు ఎప్పుడు చూసినా బీచ్కి వెళ్తున్నాను అనుకుంటారా? ఇంకా సమ్మర్ వస్తే అంతే కదా, ఆల్మోస్ట్ ఇంకా వెళ్తూనే ఉంటాము సమ్మర్లో బీచ్కి అనమాట. ఇంతకుముందు అయితే పిల్లలు లేనప్పుడు అయితే నేను మా వారు బైక్లో వెళ్ళిపోయే వాళ్ళము. సో ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నాము. సో చిన్న అక్కకి, మా పెద్ద సిస్టర్కి మొక్కుబడి ఉందంట, సో అందుకని వెళ్తున్నాము. జస్ట్ అలా వెళ్ళి కాసేపు ఉండే సర్దామని. సో లగేజ్ అంతా సర్దేసుకున్నాము, బయలుదేరుతున్నాము. సో కార్లో వెళ్తున్నాము. మా బుజ్జి తల్లి చూసారా రెడీ అయిపోయి వాళ్ళ డాడీని ఎలా పిలుస్తుందో. వెళ్దాం మిట్రా, చిన్నో చెర్రీ. సో మేమిద్దరు మ్యాచింగ్ చేసుకున్నాం అన్నమాట. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి చిన్న ప్రేయర్ మీటింగ్ అనమాట రిలేటివ్స్ది, అక్కడికి వెళ్తున్నాము. సో ఇప్పుడు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. టైం వచ్చి 1:30 అయింది, అక్కడికి వెళ్ళి లంచ్ చేస్తాము. సో బిర్యానీ తీసుకున్నాము బయట, నేను వైట్ రైస్ చేశాను, నేనైతే చేయలేకపోయాను. సో అందుకని ఇంకా బయలుదేరేస్తున్నాము, టైం అయిపోయింది. ఇక్కడ నుంచి మాలలు కొనుక్కొని అన్నీ తీసుకొని వెళ్ళేసరికి 2:30 or 3 అవుతుంది. అక్కడ అంతా ప్రేయర్ చేసుకొని ఫుడ్ తినేసరికి 3:30 అలా అవుతుంది. కాసేపు బీచ్ దగ్గర కూర్చొని వస్తాము, స్విమ్మింగ్ అయితే చేయము. సో నెక్స్ట్ అంటే ఈ ఒక 20 days తర్వాత మళ్ళీ వెళ్తాము, ఈ మంత్లోనే ఎండింగ్లో మళ్ళీ వెళ్తాము స్విమ్ చేసుకోవడానికి. సో నేను కూడా ఈసారి మునుగుదాం అనుకుంటున్నాను, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. సో ఈసారికైతే మునిగేది లేదు, వెళ్తున్నాము. చూసారా, తను వదిలేసి వాళ్ళ డాడీ వెళ్ళిపోయాడని చెప్పి ఎట్లా ఏడుస్తుందో చూసారా. సో ఈ డ్రెస్ వచ్చి నేను మీషోలో తీసుకున్నానండి, మీకు ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అన్ని నేను డిస్క్రిప్షన్ చేస్తాను. ఓకే బాయ్. సో అదేవిధంగా ఇంకా మేము బయలుదేరిపోయాము మాలలు తీసుకోవడానికి. ఆత్మగురు బస్టాండ్ దగ్గర ఆగామండి మా వారు వెళ్ళారు తీసుకురావడానికి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి, రెడ్ కలర్లో ఉంటుంది పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేసేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. సో ఇక్కడ సాంగ్ పెట్టారనమాట, దానికి చిన్న మూమెంట్ ఇచ్చాను అనమాట, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా మా సిస్టర్ అండి, మా పెద్దక్క, మేము 5 అండి మొత్తము, లేడీస్ అనమాట 5 members. వీళ్ళు వచ్చి అక్క పిల్లలు. సో ఈ తను వచ్చి పెద్ద అమ్మాయి, తనకి మొక్కుబడి ఉందని, మొక్కుంది తీర్చుకోవడానికి వచ్చామన్నమాట. సో చర్చి లోపలికి వెళ్తున్నాము.
చర్చిలో ఈసారి అయితే సూపర్ గా ఉండిందండి. లైటింగ్స్ అవన్నీ చాలా బాగా చేశారు, మీకు చూపిస్తాను చూడండి. చాలా ఫ్రీగా నేను వీడియో షూట్ చేశానండి, ఎందుకంటే ఎవ్వరు లేరనమాట చర్చి లోపల. మేము వెళ్ళేసరికి 2:15 అలా అయిందనమాట. సో అందరూ లంచ్ టైం కదా, అందరు వెళ్ళిపోయినట్టున్నారు, ఎవ్వరు లేరండి. మా ఫ్యామిలీ ఉండింది, ఇంకా మేమంతా మా ప్రేయరు అంతా మొక్కు తీర్చుకోవడం అంతా అయిన తర్వాత అప్పుడు ఇంకొక ఫ్యామిలీస్ అట్లా వచ్చారనమాట. ఒక్కరే ఒకరున్నారు, ఒక ఇద్దరున్నారంతే మేము వెళ్ళినప్పుడు, ఇంకెవ్వరు లేరు. సో కొడుకు తీసుకొని వెళ్ళాలండి, ఎందుకంటే ఎండగా ఉంది కదా, పాప ఉంది కదా, ఎందుకులే అని చెప్పి. ఇద్దండి చూసారా లైటింగ్స్ ఎంత బాగున్నాయో, నిజంగా సూపర్ ఉండిందండి. మేము కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము, లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫ్యాన్ అనేది అస్సలు వేయలేదండి, చాలా ప్రాబ్లం అయింది, అసలు గాలి లేదు. పాప అయితే చాలా సతాయించింది పాపం గాలి లేక. ఎండ కదండి 40 డిగ్రీస్ ఉండిందంట సండే రోజు, ఎండ అనేది అసలు ఎంత ఎక్కువగా ఉండిందంటే అంత ఎక్కువగా ఉంది. ఇంకా అదేనండి, శారీ అక్క చేతిలో ఉంది కదా, మేరీమాతకి ఇవ్వాల్సిన శారీ అనమాట, శుభమస్తులో తీసుకుందంట. సో కాస్ట్ వచ్చి 1050 ఎంతో చెప్పిందండి, ఐడియా లేదు, శుభమస్తులో తీసుకున్నానని చెప్పింది. సో ఇంకా అది శారీ తీస్తుందన్నమాట. ఇదిగోండి, నేను మా బుజ్జి తల్లి మ్యాచింగ్ వేసుకున్నాము. తర్వాత తనకి పైన కోటు తీసేసానండి, పాపం గాలాడట్లేదు, అది కాకుండా జీన్స్ క్లాత్ కదా అని చెప్పి. ఇంకా కాముగా ఉంది, తనకు కూడా పాపం ఆకలి వేసేస్తుంది. ఇంకా ఇదంతా అయిన తర్వాత తినాలండి. ఇక్కడ చాలా కష్టపడిపోతుంది మా సిస్టరు, శారీ ఎలా వేయాలో తెలియలేదు, మొత్తం ఓడగొట్టేసిందండి. ఇంకా చూసి నేనే వెళ్తున్నాను అనమాట హెల్ప్ చేయడానికి. నేనైతే ఏం శారీ ఏమీ అనుకోలేదండి, నాకైతే ఏం మొక్కు లేదు, జస్ట్ మాలేసి ప్రేయర్ చేసుకున్నాను. తనకి మొక్కు ఉండింది, తన కోసమే మేము వచ్చామన్నమాట. ఇంకా నేను తనకి హెల్ప్ చేసి ఎలా వేయాలో కూడా చూపించాను అనమాట. సో చూసారు ఎంత బాగుంది, చూసారా శారీ. మేము ఎక్కువగా బ్లూవే ఇస్తామండి మేరీ మాతకి, ఎందుకంటే బ్లూ మాకు ఎప్పుడు డ్రీమ్లోకి కానీ ఎప్పుడు మాకు కనిపించిన బ్లూ కలర్ శారీలోనే మాకు కనిపిస్తూ ఉంటుంది. ఏ కలర్ అయినా కానీ ఎప్పుడైనా కానీ ఆల్మోస్ట్ ఎక్కువ బ్లూ కలర్లోనే. అందుకని మా సెంటిమెంటు, మా ఫ్యామిలీ వరకు మేము ఎప్పుడు శారీ ఇవ్వాలన్నా బ్లూ కలర్లోనే ఇస్తాం మేము, బయట వాళ్ళు ఏమో మాకు తెలియదండి, మా గురించి చెప్తున్నాము. ఇంకా నేను శారీ మొత్తము మడతేసేసి ఇలా, అంటే ఇంతకుముందు అయితే కట్టేది ఉందండి, ఇప్పుడు కట్టడానికి కుదరదు అనమాట, అందుకని ఇలా వేయాలని చూపించాను తనకి. ఇంకా చూపించిన తర్వాత మాల కూడా వేసేసిందండి, ఇంకా ప్రేయర్ చేసుకున్నాము. చాలా బాగా నచ్చింది ఆ రోజైతే, చర్చి లోపల గాలి ఒకటే లేదనే తప్ప ఇంకేం లేదు, అంతా బాగుంది. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా తను ప్రేయర్ చేసేసుకుంటుంది, ఇంకా నేను తన్ని ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇంకా మేము తినేసామంటే ఒక చెట్టు కింద మంచి గాలి అయితే భలే కొట్టిందండి ఆ రోజు, సండే రోజు గాలి బాగా వీస్తునింది కాబట్టి కొంచెం అది ప్లస్ అయింది మాకు. ఆ తర్వాత మేము ఒక చెట్టు కింద కూర్చొని భోజనం అయితే చేసేసాము. చేసిన తర్వాత కాస్త రిలాక్స్ అవుతున్నామండి, పిల్లలు అలా వెళ్ళారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, నేను మా వారు కాస్త అట్లా రిలాక్స్ అయ్యాము. తర్వాత 4:30 అలా 4 అలా బీచ్ దగ్గరికి వెళ్ళాము. మేమైతే చెప్పాను కదా మునగడం లేదని చెప్పి, సో అలా చూసుకున్నాము. ఈసారి మునిగే పని అయితే భోజనాలు ఇవన్నీ పెట్టుకోకుండా డైరెక్ట్గా 3 అట్లా వెళ్ళిపోయి డైరెక్ట్గా బీచ్ దగ్గరికి వెళ్ళి మునిగేయాలండి. ఈ పిల్లలతో ఇవన్నీ పెట్టుకుంటే చాలా హెడ్ఏక్ వచ్చేస్తుంది, సతాయిస్తున్నారు వాళ్ళని పెట్టుకుని తినడం కానీ అన్నీ చేయడం కానీ. అందుకని ఈసారి అలా కాకుండా డైరెక్ట్గా ఇంకా భోజనం ఇంటి దగ్గర చేసుకొని డైరెక్ట్గా బీచ్ దగ్గరికి వచ్చేసి మునిగేసి ఇంకా రిటర్న్ అయిపోవాలి, అదే ప్లాన్ అనమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ మేము తిన్నాము, కుల్ఫీ ఐస్ క్రీము నేనైతే తినేసాను, నెక్స్ట్ మా వారు తింటున్నారు. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామని, ఇంటికి వచ్చేసరికి 5:30-5:40 అయింది. ఇంకా మేము ఫ్రెష్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చెప్పాను కదా చిన్న ప్రేయర్ ఉందని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. చిట్టెల్లి ఏసీ ఆపు, రిమోట్ ఆపు, ఏసీ జుట్టు బాగాలేదు ఇక్కడ, దూకో ఇటు దూకో సైడ్కి దూకో దామ్మదా.
సో ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత చీపురు నుంచి అది ఊడిపోయిందండి. అది ఆమె చీపురు అంట, తీసుకొని ఊడుస్తుంది నాతో పాటు. ఇదే పండ్లండి, చాలా పండ్లు చేస్తుంది. చూడండి ఎలా చిమ్ముతుందో, చూసారా? నేను ఇటు చిమ్ముతుంటే నాకు అటువైపు చిమ్ముతుంది. సో ఫైనల్గా వీడియో అదే ఫ్రెండ్స్ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలు కలుసుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.